బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత, అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం, నేను పుష్ప. తుని నియోజకవర్గాన్ని పారిశ్రామీకరణలో మరో ముందడుగు పడుతుందని తెలుగుదేశం నాయకులు ఎస్ లావరాజు, ఇనుగంటి సత్యనారాయణ, చింతమణి డబ్బై, కుసుమంచి సత్యనారాయణ స్పష్టం చేశారు. గురువారం తుని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రగతి సాధకుడు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య కృషి ఫలితాలు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు అన్ని హంగులు, మౌలిక వసతులు కల్పిస్తున్నారని వారు తెలిపారు. తుని పరిసర ప్రాంతంలో ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు చేయడం అభినందనీయమని వారు కితాబిచ్చారు. ఇకపై తుని పట్టణం నగరాల శాసనం చేరేందుకు పోటీ పడుతుందన్నారు. ఎన్నికలే 2 నెలల కాకముందే తునికి శాశ్వత పథకాలు మంజూరు చేయడం ప్రశంసనీయమన్నారు. తుని నియోజకవర్గం పారిశ్రామికంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నందుకే కారణం ఈవేళ తొండంగి మండలంలో వచ్చినటువంటి ఇండస్ట్రీస్ వల్ల ఈ అన్నిటికీ రావడానికి ముఖ్య కారకులు గౌరవనీయులు రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఆర్థిక శాఖ మంత్రులు యనమల రామకృష్ణ గారి ఒక కృషి అని ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ పారిశ్రామికంగా మన ఏరియాలో అభివృద్ధి చెందడానికి ప్రముఖ పాత్ర, అదేవిధంగా ఈ పారిశ్రామికంగా వచ్చినటువంటి ఈ యొక్క ఇండస్ట్రీస్ అన్నీ దీని యొక్క ఇంపోర్టు ఎక్స్పోర్టు అటు పోర్టు, అదే రకంగా ఇప్పుడు వచ్చేది ఎయిర్ స్ట్రిప్ కూడా. ఎందుకంటే దీనిలో కొన్ని సముద్ర మార్గంగా విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది, కొన్ని ఆకాశ మార్గంలో వెళ్ళడానికి జరుగుతాయి. అదేవిధంగా ఈ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరొచ్చినా కూడా ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగి రావాలి, లేదంటే రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగి రావాలి. ఆ విధానం కాకుండా డైరెక్ట్గా వాళ్ళు ఢిల్లీ నుంచి సొంత ఫ్లైట్లో వచ్చి ఇక్కడ దిగి ఈ యొక్క కంపెనీ విధి విధానాల్లో చూసుకొని వెళ్ళడానికి అవకాశం ఉండేలాగా ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు జరిగే ఉన్నటువంటి ఫ్యాక్టరీలు కాకుండా ఇంకా దీనికి అనుబంధంగా అక్కడ ఎస్సీజెడ్ ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఉంది కాబట్టి దానిపైన ఇంకా కొన్ని అనుబంధంగా కొన్ని ఇండస్ట్రీస్ రావడం అవకాశం ఉంది. ఇవన్నీ కూడా అభివృద్ధి చెందితే మన తుని నియోజకవర్గం ఒక బంగారు భవిష్యత్తు మన కళ్ళ ముందు కనిపిస్తుంది. నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎయిర్షిప్ వల్ల కొన్ని ప్రత్యేక విమానాలు ఏంటంటే సొంత ఫ్లైట్లు దిగడం వల్ల పారిశ్రామికవేత్తలు దిగినప్పుడు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కంపెనీలకి ఏ విధమైన రవాణా సౌకర్యానికి దించుకోవడానికి కూడా లేబర్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో మనకి ఎక్కువ అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా దీని అంతటికీ కృషికి కారకులైనటువంటి మన ప్రీతమ నేత, మన ఆశాజ్యోతి యనమల రామకృష్ణ గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు అయినటువంటి దివ్యా మేడం గారికి తుని నియోజకవర్గ పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గోడవారు మన తుని టౌన్కి ఇవ్వాల్సిన 3 కోట్లలో మన 1.5 కోట్ల రూపాయలు మన మినిస్టర్ గారు యనమల రామకృష్ణ గారి చొరవ వల్ల రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా 70 లక్షలు బర్రెల్ గ్రౌండ్కి, 80 లక్షలు కొత్త ఉప్పురుగూడెంకి సీసీ రోడ్ల నిమిత్తం కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా డక్కన్ కంపెనీ వారు కూడా 1 కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మన యనమల రామకృష్ణ గారు, ఎమ్మెల్యే గారు ఈ 30 వార్డులో ఇంపార్టెంట్ ఉన్న వర్క్స్ అన్నీ కూడా దాన్ని జనరల్ ఫండ్ అన్నీ కవరింగ్ చేసుకుంటూ ఎక్కడెక్కడ ఇంపార్టెన్స్ ఉన్నాయో అన్నింటినీ కూడా ఇన్స్టిమేషన్ వేసి తెలియపరచమని కమిషనర్ గారికి, మున్సిపాలిటీకి ఆదేశాలు, డిఈ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రోజున తుని నియోజకవర్గంలో కోన ప్రాంతం అంతా కూడా పారిశ్రామిక రంగంలో ఎదుగుతున్న సందర్భంలో ఈ రోజున ఒక తొలి అడుగు పడింది. అదేంటంటే ఎయిర్ స్ట్రిప్ అని మరి ఇవ్వడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. దీని వెనకాల కృషి
ఇదంతా కూడా తుని ఎమ్మెల్యే గారు దివి గారికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. ఎందువల్లంటే ఈ ఎయిర్ స్ట్రిప్ రావడం వలన ప్రకృతి విపత్తుల సందర్భంగా విపత్తులు జరిగినప్పుడు నేవీ ఆర్మీ దళాలు హెలికాప్టర్లు కానీ మరి విమానాలు కానీ ఇవన్నీ కూడా అత్యవస ల్యాండింగ్ టేకాఫ్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా భూకంపాలు జరిగినప్పుడు కానీ యుద్ధాలు జరిగినప్పుడు కానీ ఇది చాలా ఉపయోగకరమని కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ రావడం, తున్ని నియోజకవర్గం ఎంతో డెవలప్మెంట్ అవ్వడం, ఇదంతా కూడా విద్యావంతురాలైనటువంటి యనమల దివి గారు, ఎమ్మెల్యే గారు కృషి అని కూడా మీడియా ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా ఎలక్షన్లు అవి గెలిచిన 2 నెలలు గడవకముందే అభివృద్ధిలో తున్ని నియోజకవర్గం చాలా పరుగులు పెడుతుందన్న దానికి కారణం, రెండవది తుని పట్టణంలో ముఖ్యంగా కూడా ద్వారా కాకినాడ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా 3 కోట్ల రూపాయలు ఇవ్వడం అభివృద్ధి పనులకి. అంతేకాకుండా యనమల దివి గారు అడిగిన మరుక్షణం కేశవరంలో ఉన్నటువంటి డెక్కన్ కంపెనీ వారు సిఎస్ఆర్ నిధుల ద్వారా 1 కోటి రూపాయలు ఇవ్వడం, ఈ తుని పట్టణానికి 4 కోట్ల నుండి కూడా అభివృద్ధి పనులకి వెచ్చించడం, అలాగే తుని నియోజకవర్గంలో 3 మండలాలకి కూడా ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి 10 కోట్ల రూపాయలు యనమల దివ్య గారు, ఎమ్మెల్యే గారు కృషి మేరకు రిలీజ్ అవ్వడం, దీనిలో భాగంగా కొండంగి మండలానికి 4 కోట్లు, తుని మండలానికి 4 కోట్లు, కోటనందూరు మండలానికి 2 కోట్ల రూపాయలు ఇచ్చి గత ప్రభుత్వ 5 సంవత్సరాల్లో రూరల్ గ్రామాల్లో ఎక్కడా కూడా ఒక సిమెంట్ రోడ్డు కానీ ఒక డ్రైన్ కానీ వేసిన దాఖలాలు లేవు. సర్వతోముఖ అభివృద్ధికి మీరు కంకణం కట్టుకొని ఆ ప్రకారంగా మరి యనమల రామకృష్ణ గారు వారు మరియు వారి తనవి అయినటువంటి మా శాసనసభ సభ్యులైనటువంటి శ్రీమతి యనమల దివ్య గారు ముందడుగు వేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఎయిర్ షిఫ్ట్ అంటే మనం గతంలోనే 2014-19 కాలంలోనే కూడా తీర ప్రాంతం కోస్టల్ కారిడారు అన్నీ అభివృద్ధి చెందుతుందని చెప్పి ఎంతో ఆశించాము. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం వల్ల ఏముందంటే కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ముందుకు వెళ్ళలేదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మరి ముఖ్యంగా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి ముఖ్యంగా యనమల రామకృష్ణ గారు తుని వర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకుని దాంతో భాగంగానే ఈ ఎయిర్ స్ట్రిప్ అనేది తీసుకురావడం వల్ల ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ తీర ప్రాంతం అంతా ముఖ్యంగా సజ్జన్ కావచ్చు, లేకపోతే దివీస్ కావచ్చు, అరవింద ఫార్మా కావచ్చు, ఇవన్నీ కంపెనీల వల్ల ఎంతో అభివృద్ధి, ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపార అభివృద్ధి కావచ్చు, అలాగే ఉపాధి అవకాశాలు కావచ్చు, ఎన్నో జరుగుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇంత పెద్ద పెద్ద కంపెనీల్లో 1000 మంది ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. అలాగే వీళ్ళు ఉత్పత్తి చేసినటువంటి ఈ యొక్క బల్క్ డ్రగ్స్ ఏమన్నా అవి ఎగుమతి చేయడానికి, అలాగే రవాణా సదుపాయం పెరగడానికి, ముఖ్యంగా కార్గో సర్వీస్ ద్వారా ఇవన్నీ ఎగుమతి అయ్యే అవకాశాలు పెరుగుతాయి.